ప్రజలకు సిగ్గు రోషం పౌరుషం లేదా చంద్రబాబు తీరు ఎందుకేలా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బ్యాలెన్స్ కోల్పోతున్నారు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించాల్సి రివర్స్ లో వారినే నిందిస్తున్నారు సిగ్గుంటే వైసీపీ జెండా పట్టుకోరని నిందిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఏదో ఇలా మాట్లాడారంటే ఫ్రస్ట్రేషన్గాను అని సర్ది చెప్పుకోవచ్చు కానీ కర్నూలు పెట్టి విశాఖపట్నం విజయవాడ చివరికి గుంటూరులో కూడా ఆయన అవే మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు ప్రసంగాల తీరు చూస్తున్న పార్టీ నాయకులు ఆయన ప్రచారానికి ఎందుకు వచ్చారా బాబు అంటూ తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది బాబు గారు ఎన్నికల ప్రచారానికి రాకపోయినా బాగుండేదేమో అని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత తన సన్నిహితుల వద్ద వాపోయారట చంద్రబాబు ఎప్పటికప్పుడు తాను మారిపోయానంటారు కానీ ఆయన తీరులో మార్పు లేదని అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడంటే ఎలా విరుచుకుపడినా సరిపోయేది ఇప్పుడు ప్రతిపక్షంలోను వాటర్లను అభ్యర్థించాల్సిన సమయంలో వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడడాన్ని చూసి సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు కుప్పం కర్నూలు విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం పాట పాడుతూ మిగతా ప్రాంతాలను కించిపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇలా ప్రాంతాల వారీగా విడగొట్టి మాట్లాడడం చర్చకు దారితీస్తోంది విశాఖపట్నం వెళ్లి ఆ ప్రాంతంపై ప్రేమ ఉలకబోసిన చంద్రబాబు విజయవాడ రాగానే మాట మార్చేశారు అమరావతి తనకు ప్రాణంతో సమానమంటూ మీకు అమరావతి రాజధాని సెంటిమెంట్ ఎందుకు లేదంటూ జనాలను నిలదీశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు తన పాలనలో జరిగిన వ్యవహారాలను నిలదీసినందుకు ఓ వ్యక్తిని అందరి ముందు గదమాయించి నోరుమూయించారు విజయవాడలో దాదాపు ఇరవై నిమిషాలు మాట్లాడిన చంద్రబాబులో అడుగడుగున ఫ్రస్ట్రేషన్ కనిపించింది బెంగుళూరు చెన్నైకి పాచి చేయడానికి వెళతారు కానీ అమరావతి పోరాటానికి మాత్రం రారా అంటూ జనాలను నోటికొచ్చినట్లు తోడలాడారు తనకెందుకు ఓట్లు అయ్యారంటూ ఓటర్లను గద్దించారు మామూలుగా జనాలను బతిమినడుకుంటేనే ఓట్లు వేయడం అంతంత మాత్రం అలాంటిది ఓటర్లను బెదిరిస్తే పార్టీకి ఓట్లు ఎందుకేస్తారు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎందుకు ఆలోచించడం లేదు అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు విజయవాడలో అమరావతి ఉద్యమానికి ఇంటికొకరు ఎందుకు రావడం లేదని నిలదీసిన చంద్రబాబు గుంటూరులోనూ అదే తరహాలో మాట్లాడారు గుంటూరు ప్రజలకు సిగ్గుంటే వైసీపీకి మద్దతు ఇవ్వరని అన్నారు గుంటూరు ప్రజలకు రోషం పౌరుషం లేదా అని ప్రశ్నించారు పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచినా మాట్లాడడం లేదని నిందించారు ప్రజల అసమర్థత వల్లే సీఎం జగన్ జనాన్ని ఓట్లు అడుగుతున్నారని అన్నారు గుంటూరు ప్రచారంలో టీడీపీని గెలిపించండి అనే మాటను తక్కువగా వాడుతూ వైసీపీని ఓడించండి అనే నినాదాన్ని ఎత్తుకున్నారు కొబ్బరి చిప్పల మంత్రి బెంచ్ మంత్రి బూతుల మంత్రి పుడింగి మంత్రి అంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న విమర్శలు అన్ని కావు ఇలాంటివన్నీ రాజకీయాల్లో మామూలే కావచ్చు కానీ ప్రజల్ని హెచ్చరించడం ఏ రాజకీయ పార్టీకి తగదు మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం తక్కువగానే కనిపిస్తోంది బహుశా ఆ ఆందోళనే చంద్రబాబులో అసహనం పెరిగిపోయేలా చేసిందేమోనని భావించాలి